హైదరాబాద్ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్ కోసం తవ్విన గుంతలో రమ్య, పర్వేజ్, సంగీత ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయారు. బాలికల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ గుండెలు బాదుకుంటూ ఉన్నారు. సెల్లార్ కోసం గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గుంతపై ఎలాంటి కప్పు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ముగ్గురు బాలికల డెడ్ బాడీలను వెలికితీసిన అధికారులు పోస్టుమార్టం కోసం తరలిస్తూ ఉండగా ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బాలికల కుటుంబ సభ్యులు. పిల్లల్ని కడసారి చూపించాలి అంటూ వేడుకున్నారు. అందరినీ చెదరగొట్టిన పోలీసులు అంబులెన్స్ కు క్లియర్ చేశారు. హైదరాబాద్ లో కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్ కోసం తవ్విన గుంతలో రమ్య, పర్వేజ్, సంగీత ప్రమాదవశాత్తు పడిపోయారు. బాలికల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు. సెల్లార్ కోసం గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్థానికులు. గుంతపై ఎటువంటి కప్పు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అధికారులు కూడా పట్టించుకోలేదంటూ వాళ్ళంతా కూడా ఆరోపించారు. అందుకే ఇలా జరిగిందంటూ మృతుల తల్లిదండ్రులు కూడా ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, బాలికల పేరెంట్స్ ఏమైనా ఆరోపిస్తున్నారు? పోలీసులు ఏమైనా స్పందించారా? ముగ్గురు చిన్నారులు కూడా నిన్న సాయంత్రం అక్కడ ఆడుకుంటుండగా ఒకసారిగా సెల్లార్లోకి వెళ్ళి అందులో వాటర్ లో పడి చనిపోవడం జరిగింది. అయితే సమాచారం అనుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ ఇదే సెల్లార్లో 2015 లో కూడా ఇద్దరు పిల్లలు పడి చనిపోయారు. అయినప్పటికీ కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ సెల్లార్ని మూసివేయలేదు. ఇప్పటికి దాని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు కాబట్టి దానికి అక్కడ నుంచి వెళ్లే ప్లేస్ లేనప్పటికి కూడా పిల్లలు వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, చేతులు దుక్కుంటున్నారు తప్ప దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు తల్లిదండ్రులు రాత్రి ఆందోళన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఈ సెల్లార్ని పూర్తిగా మూసివేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పూర్తి చేస్తే ఇలాంటి ఘటన జరగకుండా చూడొచ్చు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. రైట్ సురేష్.